అందరికి నమస్కారం. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న కాలనీల గురించి గత 3.5 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం పేదల్ని పెట్టిన ఇబ్బంది, స్థానికంగా అక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ శాసనసభ్యులు కానీ ఏమాత్రం కూడా పేదోడికి ఒక చక్కటి ఇల్లు, ఒక గృహ నిర్మాణం జరగాలనే కార్యక్రమం ఎంత విఫలమయ్యారో మనం ఈ సందర్భంగా ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉందని మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు. జగనన్న ఇల్లు పేదలందరికీ కన్నీళ్ళు అనే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 12, 13, 14 తారీఖుల్లో మనం చేపట్టబోతున్నాం. ప్రధానంగా దీని వెనక ఈ కార్యక్రమం యొక్క పూర్తి వివరాలు మీ అందరికి కూడా అర్థమవ్వాలి. ఎందుకంటే నవరత్నాల్లో భాగంగా ఈ గృహ నిర్మాణ పథకం వైఎస్ఆర్ హౌజింగ్ అని అప్పుడు నామకరణ చేసి రాష్ట్ర వ్యాప్తంగా 28,30,000 మందికి ఇళ్ల నిర్మాణం చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు రాష్ట్ర ప్రజలకి వాగ్దానం చేశారు. అందులో భాగంగా మొదటి విడతలో 18,63,562 గృహాలు నిర్మాణం చేసి జూన్ 2022 సంవత్సరానికల్లా వీళ్ళందరికి కూడా ఈ ఇల్లు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఆ రోజున ఈ నెల నవంబర్ 2022కి వచ్చాం. ఎక్కడ కూడా అభివృద్ధి జరిగినట్టు, కనీసం ప్రజలకి సమాధానం చెప్పగలిగే వ్యక్తులు కూడా ఎక్కడ కూడా రాష్ట్రంలో కనబడడం లేదు. ఆశ్చర్యకరం ఏంటంటే ఆ జగనన్న కాలనీల కోసం అంటే సుమారు 68,677 ఎకరాలు వీళ్ళు ఆ రోజు పేదలకి పంపిణీ చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు చేశారు. అది ఎంత భారీ స్కామ్ జరిగిందో ప్రజలందరికీ తెలుసు స్థానికంగా. ఎందుకంటే 10 లక్షలు 20 లక్షల రూపాయలు ఎకరం ఉన్న భూముల్ని ప్రభుత్వానికి మరి కోట్ల రూపాయల్లో కొన్ని సందర్భంలో, 70 లక్షల రూపాయల్లో కొన్ని సందర్భాల్లో, కొన్ని ప్రాంతాల్లో అక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు అందరు కుమ్మక్కై రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలకి సుమారు 23,500 కోట్ల రూపాయలతోటి ఈ కొనుగోలు జరిగింది. చాలా ఆశ్చర్యం కలిగించింది. ఈ కాలనీలకి మౌలిక సదుపాయాలు ఇంకా విచిత్రం, 34,000 కోట్ల రూపాయలతోటి ఈ కాలనీల్లో రక్షత మంచినీరు, స్థానికంగా ఏర్పాటు చేయాల్సిన రహదారులు, దీనికి తోడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా వింతగా ప్రతి ఇంటికి ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. మౌలిక సదుపాయాలు లేవు, త్రాగునీరు లేదు, ఇల్లు కట్టుకోవడానికి అవకాశం లేదు. ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులన్నీ కూడా దాదాపు పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఇవి. రాష్ట్ర ప్రభుత్వం దీనికి ఏ విధంగా సమకూరుస్తుందంటే కట్టుకునే లబ్ధిదారులకి ఇసుక ఒకటి ఉచితంగా ఇస్తారంట. ఆ ఇసుక కూడా వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ సొంత డబ్బులతో చేసుకోవాలంట. ఎక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలి? రీచ్ల దగ్గర నుంచా, స్టాక్ పాయింట్ల దగ్గర నుంచా? ఏ లబ్ధిదారుడికి రాష్ట్ర వ్యాప్తంగా న్యాయం జరిగింది? ఏ కాలనీ ఈరోజు వరకు పూర్తయింది? 18,63,568 ఇల్లు పూర్తి చేస్తాన వ్యక్తులు ఈ రోజుకి ప్రభుత్వ లెక్కల మేరకు, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు గత వారంలోనే సమీక్షించారు, కేవలం 152,000 గృహాలే పూర్తి చేశామని ప్రభుత్వమే లెక్కల్లో ఒప్పుకుంది. ఇంత దయనీయమైన స్థితి ఎందుకు వచ్చింది? ఎందుకు ఈ మోసం? ఎందుకు ఈ దగ? జనసేన పార్టీకి ఒక బాధ్యత ఉంది. ప్రతిపక్ష పార్టీగా ప్రజల కోసం మనం అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం 12, 13 తారీఖుల్లో ప్రతి కాలనీ సందర్శించి అక్కడ వీడియో కానివ్వండి, ఫోటో కానివ్వండి, దయచేసి ఏ విధంగా మనం గతంలో గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనే కార్యక్రమం డిజిటల్ రూపంలో ప్రపంచానికి మొత్తం తెలిసే విధంగా ఒక కార్యక్రమం చేసామో అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని కూడా 12, 13 తారీఖుల్లో అన్ని ప్రాంతాల్లో కాలనీసులు సందర్శించి దయచేసి మీరందరూ కూడా పాల్గొని ఆ ఫొటోస్, వీడియోస్ అప్లోడ్ చేయండి. దీంతోపాటు 14వ తారీఖున గ్రామ సచివాలయంలో, పట్టణాల్లో వార్డు సచివాలయంలో కూడా మీరు పర్యటించి అక్కడ ఈ సమాచారం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది. కాబట్టి లబ్ధిదారులు వివరాలు తీసుకుని లబ్ధిదారులు ఎదుర్కొన్న సమస్యల గురించి, చాలామంది టిట్కో గృహాల్లో అయితే ఇంకా దారుణం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు కట్టిన గృహాలు ఇంకా అందించకపోవడం, తద్వారా వీళ్ళు పాపం బ్యాంకులను తీసుకున్న రుణాలు కూడా పాపం ఈరోజుకి వీళ్ళు కష్టపడి కట్టుకుంటున్నారు. అయినా కానీ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు చలనం లేదు, ఎక్కడ కూడా వీళ్ళకి గృహాలు అందించిన దాఖలాలు సరిగా కనపడడం లేదు. ఇది మన బాధ్యత. మనం రాష్ట్ర ప్రజల తరఫున మనం గెలవ ఇవ్వాల్సిన అవసరం ఉంది. 12, 13 తారీఖుల్లో
రాష్ట్ర వ్యాప్తంగా మనం ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా ప్రజల్లోకి తీసుకెళ్దాం. మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ఒక చోట ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. 11వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా మనం ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలు, ప్రజలకు అర్థమయ్యే విధంగా మన ప్రాంతంలో ఎన్ని కాలనీస్ ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళబోతున్నాం, వీటన్నిటి సమాచారం మీరు ప్రజలకు తెలియజేయండి. స్థానికంగా ఉన్న మన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు వీళ్ళందరూ కూడా పాల్గొనాలి. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన మోసాన్ని ఎండగట్టాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు కూడా వీళ్ళు సరిగ్గా ఉపయోగించుకోకుండా వాళ్ళ ఇతర కార్యక్రమాలకి దారి మళ్లించి పేదలకు అన్యాయం చేశారు. దానికి ఒక చక్కటి హ్యాష్ ట్యాగ్ కూడా నిర్ణయించాం. నేను ఇందాక అన్నట్టు రాష్ట్రంలో ఎవరు ఊహించని విధంగా మనం రోడ్ల గురించి, ప్రజలు ఎదుర్కొన్న సమస్యల గురించి మనం ఏ విధంగా చక్కగా ప్రజల్లో తీసుకెళ్లామో, ఈ కార్యక్రమాన్ని కూడా మనం జగనన్న మోసం అనే ఒక హ్యాష్ ట్యాగ్ ద్వారా 12వ తారీఖున 13వ తారీఖున అద్భుతంగా ప్రపంచాలకి తెలిసే విధంగా ఇంత పెద్ద స్కామ్ జరిగింది మన ఆంధ్రప్రదేశ్లో. దీని గురించి ఎందుకు మరి ప్రభుత్వం స్పందించడం లేదు? 2020 సంవత్సరంలో పులివెందులో కార్యక్రమం, కాకినాడలో కార్యక్రమం, చివరికి విజయనగరంలో గుణకలం అనే ప్రాంతంలో ఒక పెద్ద కార్యక్రమం చేసి పైలాన్లు ఏర్పాటు చేసి 2022 జూన్ కల్లా 1,860,000 మందికి మేము గృహాలు హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఈ రోజున వాటి గురించి అసలు మాట్లాడడం లేదు. కాబట్టి మీరందరూ చాలా అద్భుతంగా దీంట్లో పాల్గొని ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రజలకి మేలు జరిగేటట్టు, మనమందరం కూడా పేదల కోసం నిలబడి పోరాడినట్టు మనం ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేద్దాం. ఈ జగనన్న మోసం అనే కార్యక్రమాన్ని ప్రజలు తీసుకెళ్ళి మనం జనసేన పార్టీ ఇంత చక్కగా ఈ కార్యక్రమం నిర్వహిస్తుందని ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా మరొకసారి మీరు పూర్తి స్థాయిలో దీన్ని పాల్గొంటారని మనస్ఫూర్తిగా జనసేన పార్టీ తరఫున మిమ్మల్ని కోరుతున్నాను.